హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మరో లంచ్ బాక్స్ రెసిపీ, టమాటా రైస్ని చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా టమాటా రైస్ని ప్రిపేర్ చేయడం కోసం అన్నం ఉడికించి ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక 3 పెద్ద టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్కలని, నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత కారం వేసి, నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలని కూడా వేసి మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ చిన్న ముక్కలు ఉండేటట్లు మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి తగినంత నూనెని వేసి 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచీ, కొంచెం బిర్యానీ ఆకును కూడా వేశాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా పేస్ట్ పట్టిన టమాటా పేస్ట్ని కూడా వేసి టమాటా పేస్ట్లోని పచ్చివాసన పోయి నూనె బయటికి తేలే వరకు ఈ టమాటా పేస్ట్ని చక్కగా వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని పచ్చివాసన లేకుండా చక్కగా వేయించుకుంటేనే టమాటా రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే రుచిగా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నూనె బయటికి తేలిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పొడి పొడిగా చేసిన అన్నంని కూడా వేసి అంతా కూడా కలుపుకోవాలి. టమాటో రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఈ టమాటో రైస్ని పిల్లల లంచ్ బాక్స్లోకే కాదండి, వర్కింగ్ ఉమెన్స్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి చివరిలో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేశాను. ఇదే టైంలో కొంచెం ధనియా పౌడర్ని కూడా వేయాలి. ఇక్కడ నేను ధనియా పౌడర్ని మర్చిపోయాను. ధనియా పౌడర్ని కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ప్రిపేర్ చేసిన టమాటో రైస్ని లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడమే. చూశారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా టమాటో రైస్ ప్రిపేర్ అయింది. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.